అన్యాయం కదా, గంధర్వులకు ఎక్కడైనా మరణం ఉంటుందా? ఆకాశం నుంచి మా అందరి కోసం దిగి వచ్చావా? పొంగి పనులే పాటల మిఠాయి పొట్లను తెచ్చావా? ఎన్ని వేల పాటలు, ఎన్ని వేల భావాలు, ఎన్ని వర్ణనలు పలికించింది నీ గొంతు! ఎంతమందికి ఎంత దివ్యానందాన్ని ఇచ్చింది! మరి ఎందుకు కన్ను తెరిచి చూసేలోగా నిన్నలో నిలిచావు? నువ్వు లేక అనాథలం కాదు, బతుకంతా అయోమయం కాదు. నీ పాట ఒకటి ఉంటే చాలా, స్టేజ్కే నిండైన కళవి నువ్వు, లలిత కళారాధనలో వెలిగిన పెను దివ్యవి నువ్వు. వస్తా మళ్ళొస్తా అంటూ చెప్పి ఎందుకయ్య మాట తప్పావు? నీ పాట రుచి, ఈ చెవులు, నీ తుంబుర నారద గానామృతాన్ని ఎన్ని వేల పాటల్లో ఎన్ని లక్షల సార్లు విన్నాయి. అంతగా నీ పాట రుచి చూపించి ఎందుకయ్యా నిర్దయగా మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయావు? పాలుగారిని ఒక్కసారైనా జీవితంలో చూడాలని కలలు కన్న కోట్లాది మందిలో నేను ఒకరిని. ముచ్చటగా మూడుసార్లు చూడటమే కాదు, దగ్గరగా నేను స్టేజ్ పైన మాట్లాడుతుండగా ఆయన ముందు వరుసలో కూర్చుని విన్నారు. ఆ తర్వాత 2 గంటల పాటు అదే స్టేజ్ పైన ఆయనతో కలిసి ఉండగలగడం, ఇది ఏ జన్మలో చేసుకున్న ఎంతటి అదృష్టమో కదా. అన్నయ్య, నీకు నమస్కారాలు.